అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ టాక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒక వారం 10 రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటించి పలానా పలానా సమస్యల మీద ఢిల్లీ వెళ్తున్నాను, ప్రధానమంత్రి గారిని కలిసి వస్తాం అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పేది కూడా ఇప్పుడు ఉన్న రొటీన్ అంశాలు అంటే పెండింగ్ నిధులు, పోలవరం, పునరావాస ప్యాకేజీ వీటి గురించి మాట్లాడొస్తాం అని చెప్పని గత 3 ఏళ్లుగా 10ల సార్లు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి వచ్చిన సందర్భాలు మనం చాలా చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా అంటే ఒక ఇంత ఆశ్చర్యంగా హఠాత్తుగా అంటే ఒక శనివారం నాడు సాయంకాలం షెడ్యూల్ చెప్పేసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు. యాజ్ యూజువల్గానే సేమ్ ప్రెస్ రిలీజ్ బయటకు వచ్చింది. ఏంటి పోలవరం పునరావాస ప్యాకేజీ, తర్వాత పెండింగ్ నిధులు, ఇంకా ఇతరత్ర అంశాలు మాట్లాడామని చెప్పాను. ఆ ఇతరత్ర అంశాలు ఏంటనేది మాత్రం ఎవరు ఎప్పటికీ రివీల్ చేయరు. అసలు అంటే కేవలం ఒక మోస పద్ధతిలో ఎప్పుడు కూడా అదే మాట మాత్రమే చెప్తారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో భేటీ అయ్యాం, చాలా మంచిగా జరిగింది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా టీ స్నాక్స్ ఇచ్చారు, తర్వాత రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు. మరి 3 ఏళ్లలో రాష్ట్ర సమస్యల గురించి ముఖ్యమంత్రి గారు కలవటం చాలాసార్లు కలిశారు, మరి ఏదైనా ఒక్క సమస్య అయినా పరిష్కారమైందా, లేదా ఏదైనా ఒక పెండింగ్ నిధులు కానీ, పోలవరం పునరావాస ప్యాకేజీది కానీ, లేదంటే పెంచిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించడం కానీ ఇవన్నీ ఏమైనా జరిగాయి అంటే వీటికి మాత్రం ఎలాంటి సమాధానం ఉండదు. కాకపోతే ఇక్కడే అంటే వాస్తవంగా కూడా ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలో సిద్ధుడు అద్దంకి వెళ్ళలో వెళ్ళాడు, రాను వచ్చాడు అన్న చందంగానే జరుగుతున్నాయని చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఈరోజు జరిగిన ఈరోజు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవటం వెనక కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. అవేంటంటే ఆల్రెడీ ఇప్పటికే ఉన్న కేసులతో పాటు ఇంకా కొత్త కేసులు, ఇప్పటికే ఉన్న కేసులు ప్లస్ కొత్త కేసులు. కొత్త కేసులు ఏంటంటారా, ఇప్పుడు ఢిల్లీ మద్యం మాఫియా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మూలాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకి కనిపిస్తున్నాయి. అంటే వేలెత్తిటి వైపు చూపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల వైపు. ఇప్పటికే దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీలో విజయసాయిరెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి కొంతమంది వైసీపీ నేతల పేర్లు కూడా బయటికి రావడం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు, వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి గారి చెల్లెలు వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ సాగాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దాని తర్వాత కొన్ని పరిణామాలు జరగటం, ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక కొంచెం ఏదో సంచలనకరమైన స్టెప్స్ ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి అని చెప్పని ఒక రకమైన పోలీస్ వర్గాల్లోనూ అటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా వార్తలు రావటం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి కూడా వీటికి ఏంటి ఇంటర్లింక్ అంటారా, ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లనే సిబిఐ అప్పుడు తెలుసు పెద్ద పెద్ద వ్యక్తుల్ని పేర్లు బయటకు వచ్చినాయి, వాళ్ళ అరెస్టులు అవి ఉండబోతున్నాయి, కీలక పరిణామాలు జరగబోతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఒకసారి సేమ్ ముఖ్యమంత్రి గారి టూరు జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాని తర్వాత ఇక మళ్ళీ ఆ కేసు గురించి మళ్ళీ సిబిఐ దూకుడు తగ్గించడం, కొంచెం దాన్ని ఏదో కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసినట్టుగా అలా లోపల పెట్టేసి అట్లా ఉంచడం, ఇవన్నీ స్తబ్దుగా మారిపోవటం, ఇవన్నీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే సేమ్ మళ్ళీ అంటే పొలిటికల్ సర్కిల్స్లో వివేకానందరెడ్డి గారి మర్డర్ గురించి ఆ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం జరగబోతోంది, ఒక స్టెప్ ఫార్వర్డ్ పడబోతోంది అని చెప్పి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో వెంటనే ముఖ్యమంత్రి గారి డిలీట్. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ప్రధాన నాయకుడు విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారి బంధువుల పేర్లు ఇవి ఇప్పటికే బయటికి రావడం ఆ విచారణలో, వీటి గురించి మరి ఏం మాట్లాడదు. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రితో భేటీ అయిన వాళ్ళలో సాయిరెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే వీటికి సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళటం, ఢిల్లీ మరుక్షణం సిబిఐ దూకుడు తగ్గటం, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ సర్కిల్స్లో ఇవన్నీ కూడా ఏదో ఒక కీలక పరిణామం జరగబోతోంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి పర్యటన కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే మళ్ళీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు జరిగినట్టే జరుగుతుందా, లేదంటే ఏమైనా కొంచెం
పరిణామాలు. అంటే ఇంతకుముందు జరిగినట్టుగానే మళ్ళీ కేసును కనుక కోల్డ్ స్టోరేజ్కి దానికి పంపించేసినట్టు అంటే మళ్ళీ ఎలాంటి చర్యలు ఏది లేదు అంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న అనుమానాలకి బలం చేకూర్చినట్టే అవుతుంది. అదేవిధంగా ఈ లిక్కర్ కేసు, అది కాకుండా ఒక డర్టీ పిక్చర్, అంటే ఇది మనం చెప్పుకోకూడదు, ఇప్పటికీ చెప్పుకొని విసిగెత్తిపోయి జనాలు కూడా వింటానికి కూడా చాలా ఏహేభావంతో ఉన్నారు. ఆ డర్టీ పిక్చర్కి సంబంధించి కూడా ఒక చాలా విస్తృతమైన చర్చ జాతీయ స్థాయిలో జరగడం, అది ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళటం, ఒక ఎంపీని డైరెక్ట్గా లోక్సభ స్పీకర్ గారికి ప్రధానమంత్రి గారికి లేఖలు రాయటం, ఇలా డర్టీ పిక్చర్ వచ్చింది దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఇష్యూని గురించి ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఏపీ డీజీపీని ఆదేశించడం, అంటే వీళ్ళు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో లేదో ఇంతవరకు ఎవరికైతే తెలియదు. ఏపీ జాతీయ మహిళా కమిషన్ అయితే మాత్రం ఏపీ డీజీపీకి లేఖ రాశారు, దానికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక అది కాలం భగవంతుని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి పరిణామాలు, ఈ పరిణామాలన్నింటినీ కనుక ఒకసారి క్రోడీకరించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన, ప్రధానమంత్రి గారిని కలవటం, అదేవిధంగా సాయంకాలం రాష్ట్రపతి గారిని తర్వాత ఉపరాష్ట్రపతి గారిని వీరిని కూడా కలిసి రావటం, వీటి వెనక అసలు ఏం కారణాలు ఉన్నాయి, దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా వచ్చే లబ్ధి ఏమైనా ఉందా, పెండింగ్ బిల్లులు ఏమైనా సాధించుకొని వస్తారా, లేదు ఇంకేమైనా ఇంకొంచెం అప్పులు ఎక్కువ చేసుకోవడానికి ఏమైనా ఎఫ్ఆర్బిఎం పరిమితులు వీటి గురించి ఏమైనా వెసులుబాట్లు కల్పించుకొని తీసుకొస్తారా, అంటే ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఏ వైపు నుంచైనా కానీ రాష్ట్రానికి ఏమైనా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే మీటింగ్ ఏమైనా జరిగిందా, లేదంటే కేవలం ఆ కేసులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వీటి నుంచి బయటపడటానికి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న అమిత్ షా గారు హైదరాబాద్లో వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలవటం, అంటే ఇవన్నీ ఒకవేళ ముందే తెలిసి ఏమన్నా కొంచెం అంటే వాళ్ళు ఏమన్నా ఇంతకుముందు ఆల్రెడీ పోయినసారి స్వాతంత్ర వజ్రోత్సవాల ఆ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు కలవటం, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడటం, అప్పటి నుంచి వైసీపీలో రగులుతున్నటువంటి ఒక గుబులు, వీటికి సంబంధించి దీని గురించే వెళ్ళారా, లేదంటే రాష్ట్రానికి ఏదన్నా మేలు సాధించి తీసుకొచ్చేందుకు ఈ కనీసం ఈ మీటింగ్లో అయినా కానీ ఏదన్నా పనికొచ్చే విషయం ఏదైనా రాష్ట్రానికి జరిగిందనేది మాత్రం తెలవాలంటే మరొక 4 రోజులు 5 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ 5-6 రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు వస్తున్నట్టుగా ఎలాంటి సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎలాంటి ఒక అడుగు ముందుకు పడకపోయినా ఇవన్నీ ఏమి జరగకపోయినా కానీ ఆల్రెడీ ఇప్పటికే జనాల్లో ఉన్న అనుమానాలన్నీ కూడా నిజం అవుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పటికైనా కానీ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మీరు చేస్తున్న ప్రతి పైసా కూడా ప్రజాధాన్యమే ఖర్చు, ఢిల్లీ వెళ్ళొస్తున్నారంటే కనుక ఆ ప్రత్యేక విమానం ఆ ఖర్చులు ఇవన్నీ కూడా ఇదంతా కూడా ప్రజాధనాన్నే మీరు ఖర్చు పెట్టి చేస్తున్నారు.